సినిమా అంటేనే ఓ అందమైన ఊహా ప్రపంచం. 2009 డిసెంబర్ 18 అవతార్ అనే మరో ప్రపంచం మన ప్రపంచానికి దిగివచ్చింది. థియేటర్లోకి వెళ్లిన వారిని తన ప్రపంచంలోకి లాక్కుపోయింది. ఆ లోకంలోని అందాల్ని, అద్భుతాల్ని, కథల్ని, వెధల్ని అనుభవించేలా చేసింది. ఇదివరకెప్పుడూ మనం చూడని లోకంలో విహరించేలా చేసింది. అంతకుముందు ఆ తర్వాత కూడా హాలీవుడ్లో విజువల్ వండర్స్ అనదగ్గ సినిమాలు చాలా వచ్చాయి. కానీ అవన్నీ వేరు, అవతార్ వేరు. 2009 విడుదలైన అవతారే ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక కలెక్షన్ను సాధించిన సినిమా అంటేనే అర్థం చేసుకోవచ్చు అవతార్ ఎంత మ్యాజిక్ క్రియేట్ చేసిందో. తర్వాత పదుల సంఖ్యలో సూపర్ హీరోలు కలిసి అవెంజర్ సిరీస్లు, జస్టిస్ లీగ్లతో వచ్చిన అవతార్ను టచ్ చేయలేకపోయారు. 2019 వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ను దాటినప్పటికీ తర్వాత అవతార్ రీరిలీజ్ అయ్యి మళ్లీ సింహాసనం మీద కూర్చుంది. అవతార్ సినిమా చూసిన వాళ్లంతా దర్శకుడు జేమ్స్ క్యామరూన్ సృజనాత్మకతకు నివ్వెరపోయారు. లేని పండోరా గ్రహాన్ని ఉన్నదని, అక్కడ గ్రహాంతర వాసులు అంతెత్తున ఉంటారని, ప్రకృతి పరిరక్షణ కోసం ప్రళయాన్ని సైతం ఎదుర్కొంటారని మనమంతా నమ్మేశాం. ఏదో గుడ్డిగా కాదు, హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ క్యామరూన్ వెండితెరపై సృష్టించిన మాయాజాలాన్ని కన్నార్పకుండా చూసి మరీ నమ్మేశాం. ఇలాంటి సినిమా మళ్లీ చూడలేం అంటూ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశాం. అవతార్ అనగానే మనకు గుర్తొచ్చేది పండోర గ్రహం. అందులో గాల్లో వేలాడే పర్వతాలు, ఎత్తైన జలపాతాలు, వింతైన జీవులు మనల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇప్పుడు అవతార్ ఘనఖ్యాతి ముగిసింది. ఎన్నో అంచనాలు, మరెన్నో వింతలతో అవతార్ 2 మన ముందుకొచ్చేసింది. ఈసారి నీటిలో నీలి ప్రపంచాన్ని చూపించాడు జేమ్స్. అవతార్ అద్భుతమైతే అవతార్ 2 అంతకుమించి ఉందని ప్రేక్షకులు అబ్బురపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 160 భాషల్లో అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు అవతార్ అనే ఓ కలను జేమ్స్ క్యామరూన్ ఎలా కన్నాడు, దానికోసం ఎంత కష్టపడ్డాడు, తన కలను సాకారం చేసుకునేందుకు దశాబ్దంన్నర పాటు జేమ్స్ ఎందుకు ఎదురుచూశాడు, అసలు అవతార్ సినిమాకు భారత ఇతిహాసాలకు సంబంధమేంటి, అవతార్ పుట్టుకకు మూలం ఓ కళ అంటే ఎవరూ నమ్మలేరు. జేమ్స్ క్యామరూన్ మాతృమూర్తికి ఎప్పుడో ఓ కళ వచ్చిందట. అందులో 30 అడుగుల ఎత్తున్న మనుషులు కనిపించారట. వాళ్లంతా నీలిరంగులో ఉన్నారట. ఇదే కళని తనయుడు జేమ్స్తో పంచుకుంది. అప్పుడే అవతార్ కథకు బీజం పడింది. పండోర అనే ఓ అద్భుతమైన ఊహా ప్రపంచాన్ని సృష్టించాడు క్యామరూన్. ప్రకృతి అందాల మధ్య కలుషితమైన మనుషులకు దూరంగా జీవనం సాగిస్తున్న ఓ జాతిని చూపించాడు. అక్కడ దొరికే ఖనిజాల్ని, సంపదని దోచుకోవడానికి ఓ కార్పొరేట్ సంస్థ కుట్ర పన్నితే దాన్నుంచి తమ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి పండోరా వాసులు ఏం చేశారు, ఎలా పోరాటం చేశారు అనేదే అవతార్ కథ. నిజానికి బలహీనుల్ని దుర్బుద్ధితో దోచుకోవడానికి బలవంతుడు పన్నే కుతంత్రమిది. దానికి అద్భుతమైన సాంకేతికతను, తన ఊహాశక్తిని జోడించాడు జేమ్స్ క్యామరాన్. మానవ సంబంధాలని, ప్రేమని, హృదయాల్ని హత్తుకునేలా చెప్పి ఈ కథకు ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. అవతార్ అంటే అద్భుతమైన కలల ప్రపంచం మాత్రమే కాదు, మనసుల్ని మెలిపెట్టే సన్నివేశాలు కూడా అని చెప్పాడు. అందుకే అవతార్ అంతగా జనాదరణ పొందింది. ఇప్పుడు అవతార్ 2 వంతు వచ్చింది. అవతార్ లాంటి సినిమాను తీయడం కాదు, దానికి సంబంధించిన ఆలోచన రావడం, విజువలైజ్ చేసుకోవడమే పెద్ద టాస్క్. 1994 జేమ్స్ క్యామరూన్ అవతార్ను రాయడం ప్రారంభించాడు. ఆయన చిన్నప్పటి నుంచి చదివిన ప్రతి సైన్స్ ఫిక్షన్ పుస్తకం జేమ్స్ను ఇన్స్పైర్ చేశాయి. 1997 టైటానిక్ పూర్తయ్యాక అవతార్ను తీసి 1999 రిలీజ్ చేయాలనేది క్యామరూన్ ప్లాన్. దానికప్పట్లోనే $100 మిలియన్ బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. కానీ అప్పుడు ఉన్న టెక్నాలజీతో అవతార్ను అనుకున్నట్లు తీయలేనని క్యామరూన్కి అర్థమైంది. అందుకే టెక్నాలజీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాడు. తన ఆలోచనలతో కొత్త కెమెరాల రూపకల్పన, మోషన్ పిక్చర్స్ సాంకేతికత అభివృద్ధి చెందడంలో తాను ఓ భాగమయ్యాడు. ఆ తర్వాత లార్డ్ ఆఫ్ ది రింగ్స్, కింగ్ కాంగ్, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలను చూశాక అవతార్ని తెరకెక్కించే టెక్నాలజీ వచ్చిందని క్యామరూన్ నమ్మారు. అవతార్కు సంబంధించిన షూటింగ్ 2007 ఏప్రిల్లో ప్రారంభమయ్యింది. అవతార్ సినిమా షూటింగ్ డేస్ కేవలం 62 రోజులు మాత్రమే. ఇందులో 31 రోజులు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించగా, మరో 31 రోజులు లైవ్ యాక్షన్ ఫోటోగ్రఫీ ద్వారా తీశారు. దర్శకుడు జేమ్స్ క్యామరూన్ దాదాపు 1997 నుంచి
అవతార్ మీదనే పనిచేస్తున్నారు. టైటానిక్ తర్వాత క్యామరన్ అవతార్ తప్ప మరో సినిమాను తీయలేదు. ఒక రెండు డాక్యుమెంటరీలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అవతార్ అనే పేరు పెట్టడం వెనుక, పాత్రలకు నీలిరంగు పూయడం వెనుక కూడా బలమైన కారణాలు ఉన్నాయి. జేమ్స్కి ఇండియన్ మైథాలజీ అంటే చాలా ఇష్టం. మన రాముడు కృష్ణుడు పాత్రల్ని ఆయన బాగా అధ్యయనం చేశాడు. ఆ ప్రభావంతోనే అవతార్ అంటూ తన కలల ప్రాజెక్టుకి నామకరణం చేశాడు. మన పురాణాల్లోని రాముడు కృష్ణుడు విష్ణుమూర్తి రూపాల స్ఫూర్తితో అవతార్ క్యారెక్టర్లకు నీలం రంగుని ఎంచుకున్నాడు. అవతార్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ను వెటా డిజిటల్ అనే సంస్థ హ్యాండిల్ చేసింది. కేవలం అవతార్ కోసమే 10,000 చదరపు అడుగుల స్థలంలో 4,000 సర్వర్లు 35,000 ప్రాసెసర్ కోర్లతో సర్వర్ ఫామ్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గ్రాఫిక్స్ ప్రాసెస్ చేయడానికి 104 TB RAM అవసరమయ్యేది. దాని స్టోరేజ్ కోసం 30 లక్షల GB కావాల్సి వచ్చేది. కేవలం అవతారకు సంబంధించిన గ్రాఫిక్స్ స్టోరేజ్ కోసమే మైక్రోసాఫ్ట్ గయా అనే క్లౌడ్ కంప్యూటింగ్ డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించింది. డిజిటల్ ప్రాసెసింగ్ సమన్వయం మొత్తం ఈ సంస్థ ద్వారానే జరిగేది. అవతార్ ఫైనల్ ఫుటేజ్లో ప్రతి నిమిషం డేటాకు 17.28 GB డేటా స్టోరేజ్ అవసరమయ్యేది. ఒక్కోసారి ఒక్కో ఫ్రేమ్ రెండర్ అవ్వడానికి కొన్ని గంటలు సమయం పట్టేది. కేవలం పండోరా క్యారెక్టర్ల డిజైన్కే 10 లక్షల GB వరకు స్టోరేజ్ అవసరమయ్యింది. ప్రపంచంలోని top 500 సూపర్ కంప్యూటర్లలో అవతార్ 2వ ఫామ్లోని కంప్యూటర్లు 193, 194, 195, 196, 197 స్థానాన్ని సంపాదించాయి. అంటే కేవలం ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లు రూపొందించాల్సి వచ్చింది. 2009లో అవతార్ విడుదలైనప్పటి నుంచి జేమ్స్ క్యామరూన్ ఆ సినిమా సీక్వెల్స్ మీదనే పనిచేస్తున్నారు. మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం 2014లో అవతార్ 2, 2015లో అవతార్ 3 రిలీజ్ అవ్వాల్సింది. అయితే ఈ భాగాల్లో పండోరాలోని మరిన్ని ప్రదేశాలను చూపించడానికి క్లిష్టతరమైన గ్రాఫిక్స్ అవసరం కావడంతో అది ఆలస్యమైంది. 8 సార్లు వాయిదా పడ్డాక 2022 డిసెంబర్ 16 అవతార్ 2 విడుదలై సంచలనం సృష్టించింది. అవతార్ 2 బడ్జెట్ మన లెక్కల్లో దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రమిదే. అవతార్ కోసం 1,200 కోట్లు ఖర్చు పెడితే 23,000 కోట్ల ఆదాయం ఆర్జించింది. అవతార్ కనీ విని ఎరుగని విజయం సాధించడంతో అవతార్ 2కి రంగం సిద్ధం చేశాడు జేమ్స్. 2014లోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ విషయాల్లో భారీ జాప్యం జరిగింది. కరోనాతో నిర్మాణానంతర కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. దాదాపు 80% సన్నివేశాలని నీటిలో తెరకెక్కించాల్సి వచ్చింది. జేమ్స్ ఆలోచనల్ని క్యాప్చర్ చేసే కెమెరాలు సాంకేతికత అప్పట్లో అందుబాటులో లేవు. దానికోసం జేమ్స్ ఏళ్ల తరబడి ఎదురు చూశాడు. ఈలోగా స్క్రిప్టులో మార్పులు చేర్పులు, నటీనటులకు శిక్షణా తరగతులు, వీటికి సమయం కేటాయించాడు. ఈ సినిమాలో నటించే నటీనటులకు కెమెరా అసిస్టెంట్లకు ఈత రావాల్సిందే అనే నిబంధన పెట్టాడు జేమ్స్. రాని వాళ్లకు ప్రత్యేకంగా నేర్పించారు. స్కూబా డైవింగ్లోనూ శిక్షణ ఇప్పించారు. నీటిలో షూటింగ్ జరుగుతున్నంతకాలం సెట్ బయట 10ల సంఖ్యలో అంబులెన్సులు డాక్టర్లు అందుబాటులో ఉండేవారు. ట్రయల్ షూట్లకైతే లెక్కే లేదు. షూటింగ్ కోసం 9 లక్షల గ్యాలన్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకర్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ సినిమా కోసం అండర్ వాటర్ మోషన్ టెక్నాలజీని ఉపయోగించారు. సోనీ వెన్నిస్ అనే సరికొత్త కెమెరా సాయంతో ఈ సినిమా చిత్రీకరించారు. జేమ్స్కి ఎలాంటి లెన్సులు కావాలో తెలుసుకుని ఈ కెమెరాని తయారు చేశారు నిపుణులు. అవతార్లో మట్టికి చెట్టుకు పండోరా వాసులకు ఉన్న సంబంధాన్ని తెలియచేస్తే అవతార్ 2లో నీటితో ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించాడు జేమ్స్ క్యామరూన్. పండోరాపై ఉన్న సముద్రాలు, వాటి అడుగున ఉండే సంపద, దాన్ని దోచుకోవాలనుకునే మనుషులతో జరిగే యుద్ధాన్ని కళ్లకు కట్టాడు. అవతార్ 2లో ఈ నీరే అన్నిటికీ వారధి అనే డైలాగ్ ఈ చిత్ర కథను స్థూలంగా చెప్పేసింది. 13 ఏండ్ల కింద అవతార్ సినిమా చూస్తూ కేరింతలు కొట్టిన 5 ఏండ్ల కుర్రాడు ఇప్పుడు 18 ఏండ్లు వాడయ్యాడు. అప్పుడు 25 ఏండ్ల యువకుడు ఇప్పుడు నడివయసు బాధ్యతల్లో బిజీ అయ్యాడు. వీళ్లంతా మళ్లీ అవతార్ 2 చూసి గంతులేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన సినిమాను 3D, 4DX 3D, 4K రిజల్యూషన్ ఫార్మాట్లో తిలకించి పులకించిపోయారు. టైటానిక్ లాంటి చారిత్రాత్మక బ్లాక్ బస్టర్ను అందించిన జేమ్స్ క్యామరూన్ అవతార్ సినిమాతో ప్రపంచ సినీ చరిత్రనే తిరగరాశాడు. అవతార్ 2తో సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ మనముందుకు వచ్చాడు. అవతార్ ఫ్రాంచైజీని జేమ్స్ క్యామరూన్ ఇక్కడతో ఆపడం లేదు. పార్ట్ 3, 4, 5 కూడా రాబోతున్నాయి. పార్ట్ 3కి సంబంధించిన చిత్రీకరణ కూడా దాదాపుగా పూర్తయింది.
2024 డిసెంబర్ 20వ తేదీన అవతార్ 3 విడుదల కానుంది. 2026 డిసెంబర్ 18వ తేదీన అవతార్ 4, 2028 డిసెంబర్ 22వ తేదీన అవతార్ 5 విడుదలవుతాయని తెలిపారు. ఇక పదండి కెమెరన్ ఊహా ప్రపంచంలో మనము భాగమైపోదాం. పండోరా గ్రహంపై కాసేపు తిరుగొద్దాం. ఫ్రెండ్స్, ఈ చిత్రాన్ని 3D లో వీక్షించి అనుభూతిని మీరు పొందండి.